ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తపురాణం ప్రథమ భాగం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే. సుఖసౌనుకాది మునులందరూ కలిసి నైమిసారణ్యంలో దీర్ఘ సత్రాయోగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అందరూ పద్మాసనాలు వేసుకుని రెండు చేతులు ఒడిలో సంధించి అడమోడ్పు కన్నులతో అంతర్దృష్టిని భ్రూ మధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమమార్గంలో ఉంచి తేజస్వరూపుడైన నారాయణుణ్ణి నిష్ఠతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మన శరీరాలను స్తంభింపజేసి శిలాప్రతిమలై అత్యంత నిష్ఠలో ధ్యానంలో ఉన్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళభరితంతో ముంచెత్తింది. కోటి సూర్యకాంతులతో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి, కేవలమైన తేజస్సు, ఆకారం లేని తేజస్సు. కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహామహస్సు. ధ్యానంలో ఉన్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం. ఆ తేజస్సు దశ దిశలా వ్యాపించింది. మంగళ వాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. సౌనకాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో, మహానుభావ తేజస్వరూప, నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచిన నిన్ను దర్శించలేని అసక్తులము. అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనసులు మాత్రం పరమానందంలో మునిగి ఉన్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించనిది. దయామయ, నీ రూపాన్ని దర్శించగలిగే శక్తి మాకు ప్రసాదించు అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు. అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది, మహామునులారా, కన్నులు తెరవండి. మునులందరూ కన్నులు తెరిచారు. అదే తేజస్వరూపం, ఎరుపు, నలుపు, తెలుపు కలయికగా కాంతి. ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అత్రి, భృగు, మరీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి ఉన్నారు. చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీల నీరద శ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. వక్షస్థలలోని కౌస్తుభమణితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమయమైంది. నాలుగు భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు చేతుల్లో విరాజిల్లుతున్నాయి. కటికి పట్టు పీతాంబరం విరాలాడుతూ ఉంది. దాని అంచులుకున్న బంగారు కాంతులు ధగధగలాడుతూ స్వామి పాదాలకు ఒక వింత శోభను కలిగిస్తున్నాయి. శిరస్సున వజ్ర కిరీటం, చెవులకు మకర కుండలాలు, భుజాలకు మణిమయమాలలు, చేతివిరాళ్లకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు, మెడలో వనమాల, బంగారు యజ్ఞోపవీతం. బంగారు కొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద టీవీగా కూర్చొని దర్శనమనుగ్రహించాడు. సనక సనందనాథులు, నారద తుంబురులు స్తుతిగీతాలు ఆలపిస్తున్నారు. జయ విజయులు ఇరువైపులా సేవలందిస్తున్నారు. విశ్వక్సేనాథులు జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు. మహామునులందరూ ఆనంద ప్రభుసులై చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆ నీలమేఘ శ్యాముడు మల్లికార్జునుడిగా మారిపోయాడు. వెండి కొండ మీద నందివాహనాన్ని అధిష్ఠించి పరమశివుడిగా మారిపోయాడు. శిరస్సున చంద్రరేఖ, జటాజుట నుంచి దుముకుతున్న గంగమ్మ, శరీరం నిండా విభూది ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఢమరువు, మరొక చేతిలో కమండలం, ఇంకొక చేతిలో జపమాల, కటిభాగాన పులితోలు, నాగజంధ్యం, నాగాహారములు, శరీరం నిండా రుద్రాక్షలు, నాగకుండలాలు, నాగమంజీరాలు, సర్పభూషిత సర్వాంగుడు దర్శనమిచ్చాడు. ఆశ్చర్యచకితులై మునులందరూ చూస్తున్నారు. అంతలో ఆ తేజమండలం చతుర్ముఖుడిగా మారిపోయింది. తెల్ల కమలంపై ఎర్రని రంగులో సృష్టికర్త, నాలుగు వేదాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చొని ఉపనిషత్తు వాక్యాలను వల్లిస్తున్నారు. మలయ మారుతంలాగా వీణానాదం వినిపిస్తోంది.
దివ్యమాలల్ని ధరించి అర్ధ నిమిలాది నేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మ దర్శనమిచ్చాడు. సౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ కాంతిపుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది. మూడు రంగులు మూడు మూర్తులు కలగలిసి కనిపిస్తున్నాయి. ఆరు చేతులు దర్శనమిచ్చాయి. శంఖము, చక్రము, త్రిశూలం, ఢమరువు, మాల, కమ్మండలము చేతులలో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తున్నారు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు, మను, వసు, రుద్రులు, నక్షత్ర గ్రహాది దేవతలు, కిన్నెర, కింపురుష, సిద్ధ సాధ్య, గరుడోరగ దివ్యజాతులు ఆ త్రిమూర్తి స్వరూపుణ్ణి పరివేష్టించి స్తోత్రాలు చేస్తున్నారు. సప్త సముద్రాలు, సకల నదీనదాలు, పర్వతాలు, సకల సృష్టి, సకల జీవరాశులు ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి. సౌనకాది మునులందరూ ఆశ్చర్య ఆనందాల నుంచి తేరుకొని సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ, మహానుభావ త్రిమూర్తి స్వరూప, మా జన్మలు ధన్యమయ్యాయి, చరితార్థులమయ్యాం, మా జపములు తపస్సు నేటికి ఫలించింది, మహామహాయోగీశ్వరులకు కూడా లభించని దివ్య దర్శనాన్ని అనుగ్రహించావు, కరుణాస్వరూప ధన్యులమయ్యాం, దేవాదిదేవ భక్తితో మేము చేసే షోడశోపచారమును స్వీకరించి మమ్మలను కృతార్థులను చేయమని వినయముతో అభ్యర్థించారు. త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తల ఊపాడు. మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్తుతించారు. చక్రాసి గదాధర, సార్ఘ్యధర, సకల కారణాకారణ, కారణాతీత, అవక్ర పరాక్రమ, పురుషోత్తమ, సృష్టి స్థితి లయకారక, జగత్క్రీడా వినోది, త్రిమూర్తి స్వరూప, నమో నమః, నమో నమః, చిదగ్ని స్వరూప, వేదాంతులు నిన్ను పరబ్రహ్మమని, సాంఖ్యవిధులు నిన్ను పురుషోత్తముడని, యోగులు పరమాత్మ అని, మీమాంసకులు ధర్మమని, విజ్ఞానులు శూన్యమని, చార్వకులు పంచభూతాత్మకమని అంటూ స్తుతిస్తున్నారు. వేదాలు నిన్ను విశ్వస్వరూపుడు అంటున్నాయి, మళ్ళీ కాదు అంటున్నాయి, నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతున్నాయి. వాచమగోచర తేజోమయ నమో నమః, ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు. నిజానికి సాధ్యము అసాధ్యము రెండూ నీవే. వెలుగులకు వెలుగువి, సకల ప్రాణకోటిలోని జీవశక్తివి, సృష్టిలోని నీవు కానిది నీవు లేనిది ఏదీ లేదు. సకల వ్యాపక ఆదిదేవ దివ్య పీతాంబరం ధరించావు. సువర్ణ కాంతులు జిమ్మే శరీరం నిండా బూడిద ధరించావు. కోటి సూర్యకాంతిలో వెలిగిపోతున్నావు. నీ పాదాలను స్మరిస్తే చాలు, భవరోగాలు నాశనమవుతాయి. కర్మఫల ప్రదాత, కర్మసాక్షి, అరిషడ్ వర్గాలను జయించి సమాహిత చిత్తులై నీ పురాణగాథను విన్నవారు సంసార సముద్రాన్ని అవలీలగా దాటుతారు. ఆనంద స్వరూప అమృతమయ నమో నమః, నమో నమః. శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడివై కర్మఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు యోగీశ్వరులు నిన్ను స్తుతిస్తుంటారు. సృష్టి విధాత నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయసంగా తరలింపజేసే సత్వగుణ ప్రధాన స్థితికారణ శ్రీమన్నారాయణ, ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తుంటారు. ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తు పాల సముద్రాన్నే ప్రసాదించిన దయామయుడు నీవు. తమోగుణ ప్రధానుడివై ప్రళయవేళ సకల సృష్టిని ఉపసంహరింపజేసే మహాకాల స్వరూప భయంకర అభయంకర శంకర నమో నమః. నైమిసారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు. మునీశ్వరులారా, నా దర్శనముతో మీరు కృతార్థులయ్యారు, ఏమి కావాలో కోరుకోండి అన్నాడు. సృష్టి స్థితి లయ కారక ధన్యులమయ్యాము, నీ విరాట రూపాన్ని దర్శింపజేశావు, ఇంతకన్నా మేము కోరుకోవలసింది ఏముంది, అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాం. ఇన్ని ఆకారాలలో మాకు కనిపించావు, వీటిలో నీ అసలైన రూపం ఏది, నీ నివాసమెక్కడ, నీ జన్మకర్మల వృత్తాంతమేమిటి, నువ్వు త్రిమూర్తులకు అతీతుడువని పరాక్రముడువని విన్నాము, ఇది నిజమా కాదా, మా అజ్ఞానాన్ని మన్నించి మా సంశయాలు తొలగించు,
నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు, అవ్యయ ఆనందాన్ని అందించు అన్నారు. మునీశ్వరులారా, మీరు ఎన్నో జన్మల నుండి జపతపాలను యజ్ఞాలను నీ మనుష్యులతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను. నా నామరూపాలు జన్మకర్మలు అడిగారు కదా, యోగోపదేశం చేయడానికి, సాధన సాగించడానికి, తగిన పుణ్యఫలం అందించడానికి నేను అత్రిమునికి పుత్రుడిగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల లోకాలలో సంచరిస్తూ ఉంటాను. ఇది ఒక అవతారం. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పడం 1000 నోళ్లు కలిగిన వానికైనా అసాధ్యం. కానీ వీనిలో కొన్నింటిని సూత మహర్షి చెప్పగలడు. అతడు వ్యాస మహర్షికి ప్రత్యక్ష శిష్యుడు. గురు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతలామలకములు. ప్రవచనంలో కూడా నేర్పరి. అతన్ని అడిగి నా జన్మ కర్మములు తెలుసుకోండి, ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణ ఫలాన్ని పొందండి, ముమ్మూర్తులా నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి, మీరంతా ఏకకంఠంతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపజేసింది, ఇది భక్తి ముక్తిదాయకంగా యోగ సిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది, భక్తి శ్రద్ధలతో ఇది పఠించిన వారికి వినిన వారికి సకలాభిష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైంది. సౌనకాది మునులందరూ దివ్యానుభవంలో ఆనంద పార్వశ్యంలో మునిగి తేలుతున్నారు. అంతలో నైమిసారణ్యంలోని బ్రహ్మచారులు అక్కడికొచ్చారు. వారంతా సమిధలు ఫలాలు సేకరించుకోవడానికి అడవికి వెళ్ళి వాటిని తీసుకుని అక్కడ దర్శించిన అద్భుత దృశ్యమును మహర్షులకు చెప్పాలన్న ఆతురతతో ఆశ్రమంలోకి పరుగు పరుగును ప్రవేశించారు. ఆనందసాగరంలో ఉన్న మునులకు నమస్కరించారు. గురువర్యులారా, రోజు చూసే అరణ్యం ఈరోజు వింతగా మారిపోయింది. ఎక్కడా క్రూర మృగాలు లేవు. పళ్ళు కాయలతో విరగకాచిన చెట్లు, రంగురంగుల పూలతో లతలు, కాలువల్ని తామరల్ని గట్టు చేస్తున్న సరోవరాలు, హంసలు ఆనందంతో కళకళలాడుతున్నాయి, అడవిలో ఎటు చూసిన పురువిప్పిన మయూరముల నాట్యాలు. ఇదివరకటి అడవిలా లేదు, నందనవనంగా మారుంది. ఈ వింత మీకు చెబుదామని, కారణమేమిటో మీరు చెబుతారు అని పరుగు పరుగును వచ్చాం అన్నారు. ఈ సందడిలో తేరుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు. శిష్యులు చెప్పింది నిజమే, నందనవనంలా మారింది నైంసారణ్యం. ఇది అంతా స్వామి సాక్షాత్కార మహిమ అని గ్రహించారు. జరిగినదంతా శిష్యులకు వివరించారు. మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించిపోయారు. వటుబులకు ఒకవైపు ఆనందం, ఒకవైపు దుఃఖం పొంగివచ్చాయి. తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించిందని ఆనందము, తాము ఆ సమయంలో లేకపోయామే అనే దుఃఖము పొంగివచ్చాయి. సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా? ఎంత దురదృష్టవంతులం! అయ్యయ్యో, మళ్ళీ ఎన్ని జన్మలకి అవకాశం లభిస్తుంది? ఇంతకాలంగా చేస్తున్న వేదాధ్యయనం, ఆశ్రమ సేవ, జపతపములు, గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు అని దుఃఖించారు. అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జారిపడి ఓదార్చారు పరిపరి విధాలుగా. శిష్యులు కనుక మా పుణ్యంలో మీకు భాగం ఉంటుంది, సత్సాంగత్యం సత్ఫలాలను ప్రసాదిస్తుంది, సమయం వచ్చినప్పుడు మీకు ఆ ఫలాలు దక్కుతాయి, పరాత్పరుడు కటాక్షిస్తాడు అని ఓరణించేసరికి శిష్యులంతా ఓరడిల్లారు. సాయహాన విధులను ముగించుకుని ఎవరి కుటీరముల్లోకి వారు వెళ్ళి విశ్రమించారు. తెల్లవారింది. సూర్యునితో పాటు సూత మహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. ఆశ్చర్యచకితులైనారు అంతా. ఆశ్రమ నియమాలకు అనుగుణంగా ఆర్ఘ్యపాద్యాదులతో స్వాగత సత్కారాలు జరిపారు. మునులంతా మహానుభావ, సకల పురాణవేత్తవు, సకల శాస్త్ర కోవిదుడువు, విశ్వభగవానునికి ఆప్త శిష్యుడవు, శ్రీమన్నారాయణుని భక్తుడవు. ఈ సృష్టిలో నీకు తెలియని విద్య లేదు. ధర్మశాస్త్రాల వాదోపవాదాలకు, వేద పురాణముల మధ్యనున్న సంశయాలన్నిటికీ తుది తీర్పు నీదే. నీ రాక కేవలం పరమేశ్వరానుగ్రహమే. లోగడ ఎన్నో పురాణాలను వినిపించి మమ్మల్ని ఎంతో ధన్యుల్ని చేశావు. ఇప్పుడు నీ నుంచి దత్తమహత్యాన్ని వినాలని కుతూహలంగా ఉంది.
ఇది నారాయణుని ఆజ్ఞ కూడా. దయచేసి వినిపించు. రోమాంచితంగా వినిపించే సామర్థ్యం నీకుంది. ఇంతకీ దత్తుడెవరు? ఆయన జన్మకర్మల వృత్తాంతాలేమిటి? యోగనిష్టాగరిష్ఠుడై బాల, ఉన్మత్త, పిశాచ స్థితులు, దిగంబర, జడాకారుల స్థితులలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరీక్షిస్తాడని విన్నాం. ఆ లీలలన్నీ తెలియజేయి. దత్తనామాలు, స్తోత్రాలు, మహిమలు, భక్తుల గాథలు, భక్తులు తరించిన వైనాలు సమగ్రంగా మాకు తెలియజేయి. వాసుదేవుడు ఇన్ని అవతారాలను ఎందుకు ధరించినట్లు? ఆయన యొక్క అసలు సత్య స్వరూపమేమిటి? సగం తెలిసి తెలియక అవస్థ పడుతున్నాం. నీవు సర్వజ్ఞుడవు, దిట్టవని నారాయణుడి ఆనతిచ్చాడు. కనుక దయచేసి వివరించు. ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే కాక వినిపించిన వారికి పుణ్యముంటుంది అంటారు. సూత మహర్షి, నీ వంటి సకల వేదశాస్త్ర సమన్వితుడు ఎదుటికి వస్తే ఏమనడగాలో మాకు తెలియదు. అందుచేత మా ఆర్తి, తాపము ఉపశమించేటట్టు ఏది ఏది ఎంత చెప్పాలో నిర్ణయించుకుని వినిపించవలసినవన్నీ వినిపించు. భుక్తి ముక్తిదాయకము, యోగ విద్య ఫలదాయకము అయిన దత్త మహిమను ప్రధానంగా నీ నోటి నుండి వినాలనేది మా అందరి అభిష్టము. దయచేసి మా కోరిక తీర్చు అన్నారు మునులంతా. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే. మునులంతా అలా అడిగేసరికి సూతుడు సంబరపడ్డాడు. వారితో ఇలా అన్నాడు, మునులారా, అందరికీ వందనములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్తమహిమలను వినాలనుకోవడం గొప్ప విశేషం. పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుణ్ణి చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థకమవుతుంది. మీరు బ్రహ్మనిష్టలు, తపోధనులు. మీ సాంగత్యం లభించడం వల్ల నా జన్మ ధన్యమైంది. భగవదనుగ్రహం వల్ల, గురుకటాక్షం వల్ల నా శక్తి మేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకుని కన్నులు మూసుకుని ధ్యాన సమాధిలోకి జారుకున్నారు. వాణి చతుర్ముఖులను, గౌరీ శంకరులను, లక్ష్మీ వాసుదేవుల్ని స్మరించాడు. గజాననుణ్ణి స్మరించాడు. అష్టదిక్పాలకుల్ని, అఖిల దేవతలని, సమస్త మునిజన వందితుల్ని తలుచుకుని నమస్కరించాడు. యోగ మార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరిచి హృదయ పద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు. త్రిమూర్తి స్వరూప, త్రివర్ణాంచిత, వేదవేద్య, విశ్వవంద్య, విశ్వరూప. ఒకప్పుడు గరుత్మంతునిపై ఉంటావు, ఒకప్పుడు పులితోలు ధరిస్తావు, ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు, మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు. ఒకప్పుడు సర్పయజ్ఞోపవీతం, ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం, ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురం లక్ష్మీ వద్ద భిక్ష తీసుకుని సహ్యాద్రిపై సంచరిస్తావు. మూడు యుగాలలోనూ అవతారాన్ని ధరించినవాడా శ్రీహరి. నమో నమః, నమో నమః. ఒకప్పుడు బాలుడుగా దర్శనమిస్తావు, ఒక్కొక్కసారి యువకుడిగా, వృద్ధుడిగా దర్శనమిస్తావు. ఒక్కొక్క వేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా ఉంటావు. ఒక్కొక్క ముహూర్తాన దివ్యమాలిక, దివ్యాభరణ, దివ్య వస్త్రాలను ధరించి దివ్య సుందర విగ్రహుడివై కనిపిస్తావు. ఒక్కో సమయంలో మదోన్మత్త చిత్తుడుగా, మదిరిత మగువుతో గోష్ఠి జరుపుతూ ఉంటావు. ఒక్కోసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు, విభూతి పులుముకుంటూ కనిపిస్తావు. అనంతనామ దత్తప్రభు, నీకు నమోవాకములు. పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునుణ్ణి 1000 బాహువులతో మహావీరుని చేసి వేల సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి సేవలందుకున్న ఘనత నీదే. నీకు ప్రణమములు. ప్రహ్లాదుని భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వర, దిగంబర స్వరూపంతో ఉన్న నిన్ను సేవించిన యదు మహారాజుకి, అలర్క మహారాజుకి జ్ఞానోపదేశం చేసిన సద్గురు, నీకు నమోవాకములు. యోగ విద్యా స్వరూప మహామాయ, తేజస్సులలో తేజస్సు నీవు, బుద్ధిమతంలో బుద్ధివి నీవు, బలవంతులలో బలం నీవు, విద్యావంతులలో విద్యవు నీవు. శాంతి క్ష
శాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే. భూత, భవిష్యత్, వర్తమానాలు నీవే. సర్వ వ్యాకరణ స్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేదు, నువ్వు కానిది లేదు. సర్వాత్మక, సర్వాంతర్యామి, నీకివే నా నమస్సులు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే. వామనుడివై బలిని మూడడుగుల నేల దానమడిగావు, త్రిమూర్తుడివై విజృంభించావు. ఆకాశంలోని సూర్యచంద్ర గోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటిసూత్రమై, అందలిమువ్వలై నీ పాదాల కింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాదపద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు. నీ కాలిగోరు తగిలి బ్రహ్మాండం బద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానది అయి తనలో మునిగిన సకల జీవులకు జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తోంది. విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలందుకుంటోంది. సచ్చిదానంద స్వరూప, నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, అగమ్య గోచరములు బ్రహ్మర్షులకే అంతుబట్టవు. దత్తా శరణు శరణు, దత్తా శరణు శరణు. ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చెందుతున్న ముఖ పద్మం, శిరస్సుపై పింగళ జటాజూటం, సూర్యచంద్రులు నేత్రాలుగా, కటియందు పీతాంబరం, అరచేతులతో కరుణార్ద్ర హృదయుడు తనను స్మరించేవారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకో, మృదుమధుర స్వరంతో పలికారు. ఆనంద పార్వశ్యంలో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయన, నీ అభిష్టం నెరవేరుతుంది. ఈ సౌనికాదిమునులకు నా మహిమలు వినిపించు. నీకు అంతా కరతలామలకమవుతుంది. నీవు పరమపదానికి చేరుకుంటావు అని వరమనుగ్రహించి దత్తదేవుడు అంతర్ధానం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకుని ఆనంద బాష్పములతో నిండిన కన్నులు తుడుచుకున్నాడు. మునీంద్రులారా, దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్తచరిత్రను వినిపిస్తాను. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభిష్టప్రదం. దీనిని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపత్కరం, విద్యా ప్రదాయకం, జ్ఞానప్రదం. సకల ప్రదేశాలలో, సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుని ధ్యానించిన వారికి జయమే తప్ప అపజయమంటూ ఉండదు. ఇది సకల బంధ విమోచకం. ఈ దత్తచరిత్రలో ఒక అధ్యాయాన్ని కానీ లేదా ఒక భాగాన్ని కానీ పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు. దత్తనామాన్ని జపించిన వారికి ఆ యోగీంద్రుని దయవల్ల ముక్తిని పొంది తీరుతారు. ఆలకించండి. ఇంతలో ఒక మునివర్యుడు లేచి, సూత మహర్షి, మరి గురు శిష్య సంవాదమన్నావు. అసలు గురువంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు, వీరి లక్షణాలేమిటి, వీరిలో శ్రేణులేమైనా ఉన్నాయా, ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని సౌనకాదులు అడిగారు. మునీంద్రులారా, మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణగాథ తెలుపుతాను. దీనికి బ్రహ్మ కలి సంవాదమని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూతుడు ప్రారంభించాడు. శ్రీ దత్తపురాణం మొదటి భాగం సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.